ప్రతి ఊర్లో కరోనా చావులు ప్రతి ఇల్లు ఐసోలేషన్ కేంద్రమే సొంత వైద్యంపై పెరిగిన అవగాహన పెద్దపల్లి ప్రముఖ వ్యాపారి రామచంద్రం చీకురై వద్ద రైలు దాటుతూ మృతి అధికృత డీలర్ల వద్దనే పత్తి విత్తనాలు వరి విత్తనాలు కొనుగోలు చేయాలి రైతులకు ఏవో సూచన ఎండాకాలం ఉపాధి హామీ కూలీలకు అదనంగా 30% కూలీ డబ్బు చెల్లిస్తాం డిఆర్డీఓ శ్రీధర్ స్పష్టీకరణ లాక్డౌన్ టైంలో పోలీసులు కొట్టుడే కాదు సాయం కూడా చేస్తున్నారు మహిళను ఆటోలో ఇంటికి చేర్చిన ఏఎస్ఐలు వలస కూలీలకు నిత్యనదాన సత్రంగా అభయాంజనేయ స్వామి ఆలయం 150 మందికి భోజనం అందించిన శ్రీనివాస్ రెడ్డి అక్రిడేషన్ రిపోర్టర్ల కోసం వాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు డిపిఆర్ఓకు జిరాక్స్ పత్రాలు అందించండి పెద్దపల్లి కామ్రెడ్ల బ్లాక్ డే నల్ల బ్యాడ్జిలతో నిరసన